నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అంతరిక్ష యాత్రపై సునీతా విలియమ్స్ కీలక ప్రకటన. ముచ్చటగా మూడవసారి అడుగు పెట్టేందుకు సిద్ధం. ముగిసిన నామినేషన్ల స్వీకరణ పర్వం. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. పులివెందులలో జన సందోహం. ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరో చరిత్రకు సీఎం జగన్ సిద్ధం. 15 రోజులు నాన్ స్టాప్ ప్రచారం. ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా. ప్రజల్లో మమేకమైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభినయ్. స్విమ్స్ లో విజయవంతంగా అవయవ మార్పిడి ఆపరేషన్లు. అత్యున్నతమైన ప్రతిభను కనబరుస్తున్న వైద్యులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని 6 ఆఫీసుకు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. స్థానిక సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందుల తన ప్రాణమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకానందరెడ్డి కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన వాళ్ళెవరో ప్రజలందరికీ తెలుసునని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని, ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని అన్నారాయన. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కలను త్వరలోనే సాకారం చేస్తానని అన్నారాయన. అనంతరం అక్కడి నుంచి వెళ్లి నామినేషన్ వేశారు ఏపీ సీఎం జగన్. అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు కదా. వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తూ ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులు చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. Why not 175 అసెంబ్లీ, 25 MP సీట్స్ టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం యాత్రతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది. 86 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇప్పటి వరకు 16 బహిరంగ సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 చోట్ల భారీ రోడ్ షోలలో పాల్గొన్నారు. నిన్నటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియగా ఇవాళ పులివెందుల వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఓవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి జగన్ మరో జైత్రయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో చేసిన యాత్రలతో ప్రజా మద్దతు వైసీపీకే ఉందని నిరూపించారు. 2 రోజుల్లో మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు.
ఈ నెల 27 లేదా 28వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సభల్లో తమ పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూ, మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగనన్న మంచి చేసి ఉంటే, మీ ఇంటికి మేలు జరిగి ఉంటే తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని రెండు చేతులను జోడించి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతిలోని 32-33వ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న బలపరిచిన లోక్సభ అభ్యర్థి గురుమూర్తి, అలాగే శాసనసభ అభ్యర్థి భూమన అభినయ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రతి వాడలో విశేష స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన సానుభూతి తమ పార్టీకి లభిస్తోందని, రెండవసారి కూడా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి డివిజన్లో ప్రజల నుంచి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని అన్నారు. స్థానికులందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. May 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నకు మద్దతు తెలిపితే తమ ఓటుకు సాఫల్యత కలుగుతుందని ప్రజలందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కూటమి అభ్యర్థులకు ఓటు వేయకుండా జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభినయ్కే తాము ఓటు వేసి తిరుపతిని మహానగరాలకు దీటుగా అభివృద్ధి చేసుకుంటామని, ప్రజలే వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం శుభపరిణామమని అన్నారు. తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసింది నిజమై ఉంటే తిరుపతి అభివృద్ధి జరిగిందని మీరు నమ్మితేనే ఓటు వేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో కొత్తగా వేసిన రోడ్లకు అనేక సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలందించిన అనన్య సామాన్యమైన మహానుభావుల పేర్లు పెట్టి నేడు తిరుపతిలో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా తీర్చిదిద్దింది నిజమే అయితే తమ పార్టీకి ఓటు వేయాలని, ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసినందుకు మీకు నచ్చితే ఓట్లు వేయండి. 22A దాదాపు 6,000 కుటుంబాలకు ఎత్తివేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ రోడ్డును అత్యంత సుందరంగా వెడల్పు చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. కొర్లగుంటలో ఓ సైకిల్ కూడా తిరగటానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న ఆ రోడ్డును ధైర్యంగా అందరికీ నచ్చ చెప్పి ఆ రోడ్డును ఈ రోజున గొప్పగా తీర్చిదిద్ది ఉన్నది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని కనుక్కొని అది ఒక మహాపండుగలాగా చేసింది నిజమైతే మాకు పండుగ మాకు ఓట్లు వేయండి. తిరుపతిలో కొత్తగా వెలిసినటువంటి రోడ్లకు మా పేర్లు పెట్టకుండా వేలాది సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైనటువంటి సేవలు చేసినటువంటి మహానుభావుల పేర్లు పెట్టి ఈ రోజున ఆధ్యాత్మికత తిరుపతిలో ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతిలో వైకాపా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అడుగడుగున కర్పూర హారతులు, పూల వర్షంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ప్రజలు. పట్నూలు వీధి, గిరిపురం, ఎస్డీ రోడ్డు, ఓల్డ్ మెటర్నిటీ రోడ్డు మార్గాలలో ఎన్నికల ప్రచారం సాగిస్తూ ముందుకు సాగారు. అభినయ్కి యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం, ఇంటింట తమ ఓటు మీకే అంటూ చెప్పడం రెట్టింపు ఉత్సాహం కలిగిస్తోందని, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అఖండ మెజారిటీ సాధిస్తుందని, ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడా తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి వచ్చిన యువతకు వైకాపా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు భూమన అభినయ్ రెడ్డి. తన భర్తను అత్యధిక మెజారిటీతో తిరుపతిలో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సతీమణి, మోనిషారెడ్డి పాల్గొని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తిరుపతి కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో ఓటర్లను అభ్యర్థిస్తూ భూమన అభినయ్ సతీమణి, మోనిషారెడ్డి 8వ డివిజన్ కార్పొరేటర్
మణిరామిరెడ్డి, 12వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే బాబు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ముందుకు కొనసాగారు. తిరుపతికి డిప్యూటీ మేయర్గా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి, తిరుపతి శాసనసభ్యుడిగా చేయబోయే అభివృద్ధి గురించి ఓటర్ మహాశయులకు అర్థమయ్యేలా విన్నవిస్తూ కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభినయరెడ్డి సతీమణి మోనిషారెడ్డి మాట్లాడుతూ, తిరుపతిని సర్వతోముఖ అభివృద్ధిగా తీర్చిదిద్దిన ఘనత తన భర్త భూమన అభినయ్కి దక్కిందని, తిరుపతి అంటే ఎనలేని మమకారం, అభినయ్ పుట్టి పెరిగిన ఊరుకు ఐటీ హబ్ను తేవడమే ఆయన ప్రధాన ధ్యేయమని, తిరుపతిని అగ్రగామి నగరాల సరసన చేర్చాలని ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారని, జగనన్న బలపరిచిన అభ్యర్థి అభినయ్కి ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరుపతిలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓట్లను అడిగారు. ఈరోజు మేము 8వ వార్డులో తిరుగుతున్నప్పుడు అభినయ్ గారి గురించి, జగన్ గారి గురించి వాళ్ళ పట్ల ఉన్న అభిమానం చూస్తున్నప్పటికీ బాగా హ్యాపీగా ఉంది. అభినయరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అంతా కనపడతానే ఉంది. ఈయన ఇక్కడితోనే ఆగకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని ఎన్నో ఆశలు ప్లాన్స్ చేస్తున్నారు. గెలిపించి చూడండి, తిరుపతి డెవలప్మెంట్ మారిపోతుంది, రూపురేఖలో మారుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, రాష్ట్రంలోనే నంబర్ వన్ సిటీగా ఎప్పటికైనా చూడాలని ఆయన మా పెళ్ళైనప్పుడు చెప్తా ఉన్నారు. ఆ డ్రీమ్ తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటా ఆయన గెలిపించమని కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో మరొకసారి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం జన సందోహం మధ్య జరిగింది. అగ్రహారం సర్కిల్ నుంచి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతూ మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, ఆనందోత్సాహాల మధ్య నామినేషన్ మహోత్సవం జరిగింది. తెలుగు తమ్ముళ్లు, ప్రజలు అడుగడుగునా జై నాని అనే నినాదంతో హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ, నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం చివరెడ్డి భాస్కర్ రెడ్డి బానిసత్వం నుంచి విముక్తి పొందాలని సూచించారు. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారని, ఎలక్షన్ 13వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని కోరారు. నమస్కారం. ఈరోజు ఎలక్షన్ నామినేషన్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్గజం చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా చంద్రగిరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క బానిస నుంచి బయటపడాలి, ఇక్కడ అరాచకాల నుంచి బయటపడాలని కూడా ప్రజలు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు చూస్తుంటారు బయట ఏ విధంగా వైసీపీ గుండాలు మా పైన కార్యకర్తలు రాలేయటం జరిగింది. దాని సాక్ష్యాలు కూడా పోలీసు అధికారులు ఉన్నారు, అక్కడ విజువల్స్ ఉంది. మేము మా కార్యకర్తలు ఎక్కడ కూడా రెచ్చగొట్టకుండా, రెచ్చిపోకుండా ఉన్నారు. మేము ఇదే విధంగా మా కార్యకర్తలకు ఒకటే విన్నపం, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం 13వ తేదీ వరకు రెచ్చిపోకుండా మన వెళ్దాం. వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి చెవిరెడ్డి ప్లాను దయచేసి చూడండి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మనం నామినేషన్ చేసే సందర్భంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అధికారులు మీరు చూశారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ అట్టహాసంగా జరిగింది. ఈ నామినేషన్ మహోత్సవానికి టీటీడీ బోర్డు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నాకు అత్యంత ఆప్తురాలైనటువంటి, నేను ఎంతో అభిమానించేటువంటి మంత్రివర్యులు రోజా గారు ఈ రోజున ముగుళిత హస్తాలతో మీ ముందు నిలబడ్డటువంటి భాస్కర్కే కాదు నాకు కూడా పెట్టలాంటి మోహిత్ను గెలిపించమని చేతులెత్తి మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా నమస్కరించడానికే నేను ఇక్కడికి విచ్చేసినాను అని తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో ఆ నమ్మకంలో నిలబెట్టుకునేలాగా భయంతో బాధ్యతతో మీ అందరి కోసం పనిచేస్తానని మాట్లాడుతున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎమ్మెల్యే గారి కష్టంతో మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీని ఒక అభివృద్ధిలో కావచ్చు, ఒక సంక్షేమంలో కావచ్చు, వ్యక్తిగతంగా మా కుటుంబం చేసే సేవలో కావచ్చు ప్రతి నిత్యం ప్రజల కోసం కష్టపడి 2000 రూపాయల నోట్ల విషయం
విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిపాదనలకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ అధికారులను ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే టీటీడీలో 2000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా వెనక్కి తీసుకుంటామని ముందుకు రావడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగా 2023 నుంచి 2024 వరకు దాదాపు 3,20,00,000 రూపాయల్ని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ నుంచి వెనక్కి తీసుకునిందంటే ఇది నిజంగా ఆ డబ్బు ఏదైతే టీటీడీకి తిరిగి వస్తుందో దాన్ని భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని టీటీడీ అధికారులని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఎఫ్ఐఎన్ సిఇఓ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్, నేను ఒకే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఫారిన్ కరెన్సీ కానీ నాణ్యాల రూపంలో వస్తాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్చుకునే విధంగా, అదేవిధంగా ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి భక్తులు భగవంతునికి సమర్పించే కానుకల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, దాన్ని అక్కడే నెలల పాటు టీటీడీ ట్రెజరీలో పెట్టేస్తే అది నిరుపయోగంగా తయారవుతుందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నగరంలో నీటి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ అరుణ తెలిపారు. గురువారం ఉదయం కమిషనర్ 28వ వార్డు వినాయకపురం పరిధిలో త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. నీటి సమస్యపై స్థానికులతో మాట్లాడారు. 2 బోర్లలో నీటి పరిమాణం తగ్గిపోవడంతో నీటికి ఇబ్బంది పడుతున్నట్లుగా స్థానికులు తెలుపగా కమిషనర్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు. నీటి కొరత తలెత్తకుండా ప్రస్తుతం సరఫరా చేస్తున్న ట్రిప్పులకు అదనంగా ట్రిప్పులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అనంతరం కమిషనర్ స్థానికంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మేజర్ మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు. అనంతరం వినాయకపురం పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 94-95 పోలింగ్ కేంద్రాలను ఏఆర్ఓ కమిషనర్ అరుణ గురువారం ఉదయం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఎన్నికలకు సంబంధించిన అధికారుల ఫోన్ నెంబర్ల నమోదు వివరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, డిఈ వెంకటప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, ఏఈ లోకేష్, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో భూమన కుటుంబం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ రెడ్డిపై అవాక్కులు చెవాక్కులు పేల్చడం సమంజసం కాదని, రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి అభ్యర్థికి ఓటు ద్వారా ఆరణి శ్రీనివాసులకు బుద్ధి చెబుతారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం బాలాజీ తెలిపారు. మరి శ్రీనివాసులు గారిని జనసేన పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మేము ఇక్కడ ఎవరికి పనిచేయము, లోకల్గా ఉన్నటువంటి వాడు మాత్రమే పోటీ చేస్తే ఈ తిరుపతిలో సమస్యలు అతనికి అవగాహన ఉంటుంది కాబట్టి మాలో ఎవరికైనా ఒకరికి ఇస్తేనే మేము పనిచేస్తాం ఈ తిరుపతికి, మరి అభివృద్ధికి మేము సహకరిస్తామని చెప్పేసి అని చెప్పి భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. దాని తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అందరినీ సమావేశపరిచి ఏ మంత్రం వేశారో కానీ నేనంటే నేనే అని చెప్పినటువంటి దీక్షించి కూర్చున్న నాయకులందరూ కూడా మరి మూకుమ్మడిగా మరి వలస వచ్చిన ఆరణ్య శ్రీనివాసుడికి మద్దతు తెలుపుతుంటే ఇందులో మరి ఏం రహస్యం ఉందో అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఓ సంజీవినిలా పనిచేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేద రోగులకు స్విమ్స్ ఆసుపత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఏకకాలంలో వైద్యులు విజయవంతంగా నిర్వహించి స్విమ్స్ ప్రతిష్టను మరింతగా పెంచారు. గత సంవత్సరం అవయవదానంపై స్విమ్స్ వేదికగా నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రముఖుల సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకు వస్తున్నారు. దీంతో అవయవదాన శస్త్రచికిత్సలు నిర్వహించే స్థాయికి స్విమ్స్ రాణిస్తోంది. దీనిపై స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్స్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, అందుకు టీటీడీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. టీటీడీ ప్రభుత్వ సూచనల మేరకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలతో స్విమ్స్ స్థాయిని, ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఇలాంటి శస్త్రచికిత్సలు దేశంలో మరెక్కడా జరగలేదని, తొలిసారిగా స్విమ్స్లోనే ఆవిష్కృతమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, టీటీడీ ప్రాణదాన పథకాల ద్వారా నిరుపేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించగలుగుతున్నామని వివరించారు.
జీవన్దాన్ ట్రస్ట్ నిబంధనల మేరకు అవయవాలను సేకరించడం, భద్రపరచడం, సకాలంలో వాటిని అవసరమైన వారికి అమర్చడం వంటి కీలకమైన ప్రక్రియలను స్విమ్స్ వైద్య బృందం సమర్థవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తున్నట్లుగా తెలిపారు. సూపర్ స్పెషాలిటీ సేవల్లో కూడా గణనీయమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నాము. మా గుండె జబ్బులకు సంబంధించిన విభాగము కార్డియాలజీలో గత సంవత్సరంలో దాదాపు 1,000 మంది పేషెంట్లకి ఆరోగ్యశ్రీ పరిధిలో స్టెంటింగ్ చేయటము, పేస్ మేకర్లు అలాంటివి అమర్చడము జరిగింది. అలాగే గత 6 నెలల్లో మా గుండె శస్త్రచికిత్స విభాగం కార్డియోథరాసిక్ సర్జరీలో దాదాపు 150 ఆపరేషన్లు, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, బైపాస్ ఆపరేషన్లు అయితేనేమి, వాల్వ్ రీప్లేస్మెంట్లు అయితేనేమి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గుండె జబ్బులు అయితేనేమి, దాని తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన రకరకాల క్యాన్సరు, ఇతర గడ్డలు అయితేనేమి, ఈ అన్నిటి ఆపరేషన్లు కూడా మంచి సక్సెస్తో దాదాపు 6 నెలల్లో 150 ఆపరేషన్లు చేయడం జరిగింది. అలాగే యూరాలజీలో అనేకమైనటువంటి మూత్రపిండ వ్యాధులకి సర్జరికల్ చికిత్స జరుగుతూ ఉంది. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ ద్వారా సంభవించే మరణాలను అరికడదామంటూ రైల్వే కార్మికులకు, ప్రయాణికులకు కల్పించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ప్రయాణికులకు, కార్మికులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DMHO డాక్టర్ శ్రీహరి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ CI మధుసూదన్, డిస్ట్రిక్ట్ మీడియా ఆఫీసర్ బాబు నెహ్రూరెడ్డి, డాక్టర్ లావణ్య, SI రాంబాబు, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొని ORS ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా DMHO రైల్వే CI మాట్లాడుతూ, వివిధ ప్రదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం వేసవి సెలవుల నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్కి విచ్చేస్తూ ఉంటారని, ఎండవేడిమి, ఉష్ణోగ్రత నుండి ఉపశమనం పొందేందుకు ఈ ORS ప్యాకెట్లు అందజేస్తున్నామని, ముఖ్యంగా వివిధ ప్రదేశాలకు ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట నీరు, నిమ్మరసం లాంటివి క్యారీ చేయగలిగితే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చునని పేర్కొన్నారు. జనరల్గా వీక్నెస్గా ఉండడం కానీ, చాలా డిహైడ్రేషన్గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా కొంతమందికి అసలు ఈ సడన్గా ఫిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, దీని మీద మనకు ఈవెన్ ఆల్ 108 వెహికల్స్లో కూడా ఐస్ ప్యాక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎమర్జెన్సీగా, ఎందుకంటే అంత టెంపరేచర్ సడన్గా తగ్గించాలి కాబట్టి అది లెస్ దాన్ 100 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గిస్తేనే మళ్ళీ యొక్క సివియర్ నుంచి తగ్గుతారు కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేయాలనేది. సో 108 డ్రైవర్స్ అందరితో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పేషెంట్కి కావాల్సిన ఐ యూనిట్స్ ఏమైనా ఎమర్జెన్సీగా ఎక్కించాలనేది కూడా అన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ మెడికల్ ఆఫీసర్ రైల్వే అండ్ CI గారు ఆల్సో, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా డ్యూరింగ్ సమ్మర్ ORS ప్యాకెట్సే కాదు, ఈవెన్ ఐ యూనిట్స్ కావాలన్నా కూడా కెన్ గివ్. అదేవిధంగా ORS కార్నర్ని ఒకటి మీ యొక్క రైల్వే స్టేషన్లో ఒక కార్నర్లో ఒక ఏర్పాటు చేసి, మనకందరికీ తెలుసు రైల్వే స్టేషన్లో మిగతా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ స్టాఫ్ 24x7 అంటే 24 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ వడదెబ్బకి తగలకుండా ఉండడానికి జాగ్రత్తలు ఎలా పాటించాలనేది ఇప్పుడు DMHO వాళ్ళు చెప్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వచ్చినారు, రైల్వే సైడ్ నుంచి మా రైల్వే డాక్టర్ రెహానా గారు వచ్చినారు, తర్వాత స్టేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రైల్వే సిబ్బందులు మరియు RPFO GRP వాళ్ళు ఈ కార్యక్రమం అటెండ్ అయ్యి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి జాగ్రత్తలు ఈ వేసవి కాలంలో పాటించాలనేసి, తర్వాత ఈ కార్యక్రమం తర్వాత రైల్వే స్టేషన్లో ప్రయాణికులకి ఈ ORS ప్యాకెట్లు పంపిణీ చేస్తాము. రైల్వే జనరల్ క్లాస్ ప్రయాణికులకు ఆహారం అందించేందుకు రైల్వే శాఖ IRCTC ద్వారా ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణించే ప్యాసింజర్లు సరసమైన ధరల్లో పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ పొందేలా ఏర్పాట్లను చేసింది. రైల్లో లాంగ్ జర్నీలు చేసేటప్పుడు సరైన ఆహారం దొరకదు, దీంతో చాలామంది ప్రయాణికులు నానా తంటాలు పడుతూ ఉంటారు. రుచికరమైన భోజనం కోసం ప్రతి స్టేషన్లో తొంగి చూస్తూ ఉంటారు, చివరకు ఏది దొరక్కపోవడంతో ఏదో ఒకటని స్నాక్స్తో ఆ పూట గడిపేస్తూ ఉంటారు.
ఇలాంటి వారికి రైల్వే శాఖ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సరసమైన ధరల్లో పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ను అందిస్తున్నారు. ఇంట్లో ఎలాగైతే మనకు నచ్చిన ఫుడ్ను తింటామో అలాగే రైళ్లల్లో కూడా మనకు కావాల్సిన ఫుడ్ను కొనుక్కొని తినే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్లలో మీల్ కౌంటర్లను ఏర్పాటు చేసి భోజనం ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా జనరల్ కోచ్లు ఉండే ప్లాట్ఫామ్లపై ఈ కౌంటర్లను ఆ సమయానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎకానమీ మీల్ 20 రూపాయలు, స్నాక్స్ మీల్ 50 రూపాయలు, ఇలా 2 రకాలుగా విక్రయిస్తున్నారు. 20 రూపాయలు 50 రూపాయలకే రుచి, శుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రయాణికులకు మాత్రం 20 రూపాయలు 50 రూపాయలు కాగా, ఫుడ్ కోర్ట్లో భోజనం చేసేవారికి మాత్రం 70 రూపాయలుగా ధర నిర్ణయించారు. రైల్లో ప్రయాణించేవారు నేరుగా కౌంటర్ల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తిరుపతి రుయా ఆసుపత్రిలో పేదల వైద్యానికి, వారి పరిరక్షణకు కేటాయించిన నిధులు దారితప్పాయని వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు మాత్రం వారి ఆరోపణలను కొట్టిపడేశారు. గత కొద్ది రోజులుగా రుయా ఆసుపత్రి నిధుల దుర్వినియోగంపై నిజానిజాలు వెల్లడించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం వారి ఆరోపణల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైన మందులు కొనుగోలు చేశామే తప్ప ఎక్కడా నిధులను పక్కదారి పట్టించలేదని, అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసుపత్రికి నిధుల కేటాయింపు జరిగితే వాటిని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా అవసరమైన వైద్య పరికరాలు, వస్తువులు, మందులను మాత్రమే కొనుగోలు చేశారని, వీటన్నింటిపై ఆడిటింగ్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆడిటింగ్ జరుగుతోందని, 2-3 రోజుల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు. చాలా లోపాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా అవాస్తవము, వీటిలో ఏమాత్రం సత్యం లేదు. ఎందుకంటే మన దగ్గర మనకి నిధులంతా వచ్చేది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారాను, అలాగే ఆరోగ్యశ్రీలో మనకు వచ్చే ఫండ్స్. దీనికి ప్రతి పైసాకి కూడా మనకి ఆడిటింగ్ జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు లాస్ట్ 5 ఇయర్స్ బట్టి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆడిటింగ్ కూడా గత 4 రోజుల పైట వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందులో లోపాలు ఏం గుర్తించలేదు, ఇందులో అవకతవకలు ఏమేమి గుర్తించలేదు. కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్, అంటే ఇప్పుడు మాకు అర్జెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి ముందే తీసుకోకుండా ముందుగా మేము పేషెంట్ కేర్కి ఇంటర్ఫరెన్స్ లేకుండా చేస్తుంటాము. ఆ ప్రొసీజర్లో కొన్ని మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. తప్పితే ఇక్కడ ఆర్థిక లావాదేవీల్లో ఇక్కడ మనకి అవతావకలు జరగలేదు. ఇక్కడ మనకి అందరూ క్లీన్గా ఉంది. 2-3 రోజులు కూడా ఆడిట్ రిపోర్ట్ వస్తుంది, అది కూడా మేము హైయర్ ఆఫీషియల్స్ కదా పంపిస్తాం. పాలిసెట్ ఎగ్జామ్కు ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకొని ఉత్తమ ఫలితాలతో రాణించాలని శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. టెక్నిక్ కాలేజీలో ప్రవేశం కోసం 27/4/2024 పాలిసెట్ అనే ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు అందరూ కూడా మార్నింగ్ 9:00 సెంటర్కి చేరుకోవాలి. తిరుపతిలో 8 సెంటర్లు, ఇదేవిధంగా గూడూరులో 6 సెంటర్లు జరుగుతుంది. మన తిరుపతి సెంటర్లో 3972 మంది, అదే గూడూరు సెంటర్లో 11,046 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీ ఏదో ఒక ఐడి ప్రూఫ్, మెయిన్గా ఆధార్ కార్డు తీసుకురావాలి. దాంతోపాటు హాల్ టికెట్టు, పెన్సిలు, పెన్ను, ఎరేజరు ప్లస్ షార్ప్నరు ఇవన్నీ కూడా తీసుకురావాలి. 1 గంట ముందు అట్లీస్ట్ చేరాలి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,440 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,649 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 85.40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్ష యాత్రపై సునీతా విలియమ్స్ కీలక ప్రకటన, ముచ్చటగా 3వ సారి అడుగు పెట్టేందుకు సిద్ధం. ముగిసిన నామినేషన్ల స్వీకరణ పర్వం, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. పులివెందులలో జనసందోహం, ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరో చరిత్రకు సీఎం జగన్ సిద్ధం, 15 రోజులు నాన్ స్టాప్ ప్రచారం. ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా, ప్రజల్లో మమేకమైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభినయ్.
స్వీమ్స్లో విజయవంతంగా అవయవ మార్పిడి ఆపరేషన్లు. అత్యున్నతమైన ప్రతిభను కనబరుస్తున్న వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.